ఇప్పుడు మనం నాగార్జున సాగర్ లో ఉన్నామో మునుగోడు బై ఎలక్షన్ వచ్చిన సందర్భంగా నాగార్జున సాగర్ లో ఇదివరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు ఏమైతే ఉన్నాయా అవి తీరాయా గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది తాజా పరిస్థితి కేసీఆర్ ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాడా లేదా ఒక్కసారి ఆ ఊర్లోకి వెళ్లి అక్కడి స్థానికులతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అయితే కచ్చరెడ్డి ఉంది రోడ్ పట్టి 3 కిలోమీటర్లు జమ్మన్కోట నుంచి నాగార్జున సాగర్ నుంచి జమ్మన్కోట వరకు రోడ్డు మొన్న అయితే ఆడ గెలికి చెట్లు పీకారు ఇటు అటు దారి మూసుకొని ఉంది వాన వస్తే ఈ రోడ్డు మొత్తం బుడిచి ఇది నది వచ్చింది అనుకోరదా రోడ్డు మొత్తం బుడిపోద్ది మాకి అటు రానికి పోనీకి దారికి ఇబ్బంది బళ్ళకైనా దేనికైనా రోడ్డు అయితే భయంకరంగా పడిపోతూ ఉంటారు పాపం ఇలా ఇబ్బంది ఇంకా మేమే ఇంకా ఒప్పుకోలేకుంటా గొర్రెలు మేకలు కాస్తాం కదా ఇంకా రాళ్ళు మాళ్ళు తీసేస్తాం అవును పెద్ద పెద్ద రాళ్ళు అవును రోడ్డు అయితే భయంకరంగా ఉందండి అడవిదేల పిల్ల నుంచి డొక్కలపాయ నుంచి మిరాలగూడెం నుంచి కూడా ఇదే రోడ్డు కచ్చర్ రోడ్డు ఇది అడిగితేనే ఉన్నాం చేస్తేనే ఉంది మాకైతే తెలియదు నోముల్ భగత్ అనేది ఇంకా ఈ ఊరికి కూడా సరిగా ఒక్కసారి ఎలక్షన్లో వచ్చిపోయిందే కానీ మళ్ళీ రిటర్న్ రాలేదు రిటర్న్ అంటే ఇంకా నాగార్జున సాగర్కే వస్తుండు కానీ పల్లెటూరుకి అయితే ఇంకా అడుగు పెట్టలే ఎలక్షన్లో మాత్రం ఒక్కసారి అట్లా వచ్చి వెళ్ళిపోయిండు ఇంకా అప్పటి నుంచి రాలేదు మాకు హామీ ఇచ్చిండు చాలా ఇచ్చిండు అందరికీ ఇంకా పింఛను ఇంటికి ఇస్తా అని చెప్పిండు ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయిపోతుంది పక్కా చేపిస్తా ఇంకోటి నెల్లికల్ లిఫ్టీ ఒకటి కూడా అది ఒకటి చేపిస్తా అని చెప్పిండు కానీ అది కూడా ఏదో కొంచెం చిన్న చిన్నగా నడుస్తుంది పనులు అది కూడా అయ్యేటట్లు లేదు ఎలక్షన్ వచ్చేస్తుంది ఆ వరకు పెండింగ్ పడిపోతుంది అవ్వదు అది మళ్ళీ ఎవరు గెలుస్తారో వాళ్ళే శాంక్షన్ చేస్తారు కానీ ఇప్పుడు అయ్యే పని కాదు అది ఆ లిఫ్టీ కూడా చాలా ఇబ్బందిలో ఉంది కొన్ని వేల మంది రైతులు ఎదురు చూస్తున్నారు ఆ లిఫ్టీ ఇరిగేషన్ కోసం ఈసారి అయితే సర్వే ప్రకారం అయితే ఇక్కడ విలేజ్ సర్వే ప్రకారం అయితే నమ్మకం తక్కువ చాలా నమ్మకం తక్కువ ఉంది లేదు జనాలు మారిపోయారు పద్ధతులు మారిపోయినాయి ఇక్కడ ఏమో అంత న్యాయం ఏం జరగట్లేదు అంత రైతులకైతే ఇక్కడ చాలా వరకు ఇబ్బందే ఉంది నాగార్జున సాగర్ డ్రామ్ ప్రాజెక్టు వదలడం వల్ల ఇక్కడ పంటలు వేయడం వల్ల మళ్ళీ మునుగుతుంది మళ్ళీ మాగాళ్ళు బయటికి వెళ్తున్నాయి అదొకటి ఎఫెక్ట్ అయితే చాలా వరకు ఉంది ఏరియా వరకు ఇదే తిరుమలగిరి మండలం వరకు ఈ మండలంలో నాగార్జున సాగర్ నుంచి 7 కిలోమీటర్ పరిధిలో ఇట్లా ఈ నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు లేపడం వల్ల మునిగిపోతుంది మళ్ళీ బయటికి వచ్చేస్తాయి ఆ భూములు అలా ఉన్న పంటలు ఏదో కొంచెంలో కొంచెం వస్తుంది రోడ్లు అయితే ఇప్పుడు దాకా జానారెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ అయిన రోడ్డు ఇప్పుడు దాకా కాలేదు అప్పుడులో జానారెడ్డి హామీ ఇచ్చిండు మళ్ళీ ఈయన కూడా మొన్న ఎలక్షన్లో అక్కడక్కడ మా వాళ్ళు పోయి అడిగినా కూడా నోముల్ భగత్కి సార్ ఇట్లా ఇట్లా ఎమ్మెల్యే గారికి మరి ఇట్లా అడిగినా కూడా మాకు ఎటువంటి పనులు అయితే సాగలేదు ఇది శాంక్షన్ అవ్వలేదు ఇంకా ఈసారి నమ్మకం తక్కువ ఇంకా ఆల్రౌండ్ ఎలక్షన్ దగ్గర పడ్డాయి ఇప్పుడైతే ఇంకా ఈ రోడ్లు గీట్లు అయితే అయ్యే పనులు అయితే కానట్టే ఉంది వాళ్ళు ఏ పార్టీ అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు పాపం వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతురు కానీ రెగ్యులర్ పార్టీ వాళ్ళు అయితే ఎవరు రాలేదు ఇండిపెండెంట్ పార్టీ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఏమైనా ఆపద ఉంటే పలకరించిపోతురు అంతేగాని అసలు రెగ్యులర్ పార్టీ వాళ్ళు అయితే రాలేదు ఆ ఏరియాలో అయితే మునుగోడు పరిధి అయితే మాకు అంత అనుభవం లేదు ఈ జిల్లా వరకు అయితే మేము ఊహించుకున్నాం మళ్ళీ వేరే ప్రభుత్వమే రావచ్చని అనుకుంటున్నాం ఈ ప్రభుత్వం కాదు వేరే ప్రభుత్వం రావచ్చని అనుకుంటున్నాం ఈ ఇక్కడ ఉన్న విలేజ్లో జనాలు మారిపోయారు డబ్బుకి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటు వేయడం జరిగింది అసలు విషయం ఇది ఒక్క ఓటుకి 7 వేలు పలికింది ఇంకో ఓటుకి 8 వేలు పలికింది అట్లా ఆ విధంగా జనాలు మార్చడం రాత్రి రాత్రికే పండుకున్న వ్యక్తిని కూడా మంచం మీద డబ్బులు వేసిపోయారు అట్లా జరిగినాయి ఏ ప్రభుత్వం అయినా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఓటేసినాం మేము కానీ ప్రస్తుతానికి ఆ ఓట్లు ఆ డబ్బులు క్వార్టర్లకే ఆశపడ్డాం కానీ ఇప్పుడైతే ఎటువంటి న్యాయం ఇక్కడ జరగలే ఈసారి అయితే పైసలు గీసలు అనేది ఎక్కువ వాళ్ళు మేము అడిగిన దానికన్నా రెట్టింపు ఇచ్చారు వాళ్ళు ఇచ్చి మధ్యలో దళారులు ఉంటారుగా వాళ్ళు చేతుల్లో చేయి కల్పించి మీరు వేరే పార్టీ మారొద్దు ఈ విధంగా ఓటేస్తేనే డబ్బులు ఇస్తామని వాళ్ళు నమ్మక ద్రోహం చేశారు మాకు అంతే కానీ వాళ్ళదేం తప్పు లేదు ఈ మధ్యలో ఉన్న వ్యక్తులు నమ్మక ద్రోహం చేశారు దీనికే ఓటేయాలని చెప్పి చేతుల్లో చేయి కలిపేసి వాళ్ళు ఆ విధంగా ఫాలో చేశారు మాకు బోల్తా కొట్టించారు మధ్యలో దళారులు ఊర్లో ఊరికి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు ఊరికి నాశనం చేయాలన్నా ఊరికి ముంచాలన్నా వాళ్ళు ఉంటారు ఒక ఇద్దరో ముగ్గురో ఆ వ్యక్తులే ఈ అంతా మొత్తం నష్టం జరిగింది